Hi friends, welcome back to our channel. Nenu Miss Suseela. Ee roju nenu hand embroidery lo unnatundi oka flower design aithe meeku chupistanandi. Ikkadaithe nenu flower design draw chesukunnanu kada. Deeni ee vidhanga stitch chesukovalani chupistanu. Ee design aithe chaala chaala easy andi. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే కొత్తగా ట్రై చేసేసేయచ్చు, ఈజీగా ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను తీసుకున్న థ్రెడ్ అయితే ఇది కొంచెం థిక్నెస్ అయితే ఉంటుంది, ఈ విధంగా ఉంటుందండి. ఈ థ్రెడ్ అయితే క్రోషెట్ థ్రెడ్ అనే ఉంటుంది, ఈ విధంగా రోల్తో ఉంటుందండి. నేను ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నాను. మరి ఈ డిజైన్కి ఇంకా కొంచెం థిక్నెస్ ఉన్నటువంటి థ్రెడ్ కూడా తీసుకోవచ్చు. అది తీసుకున్నామంటే ఇంకా బాగా ఎలివేట్ అవుతుందండి. డబుల్ కలర్లో ఉన్న థ్రెడ్స్ కూడా ఉంటాయి, మీకు ఏది నచ్చితే ఆ కలర్ ఈ విధంగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా స్టిచ్ చేయాలని మీకు చూపిస్తాను. ఈ విధంగా కింది వైపు నుంచి నార్మల్ నీడిల్లోనే ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక నేను వీడియో చూపిస్తున్నాను కదా, డ్రా చేసుకున్న ఆ ఎడ్జెస్లో ఈ విధంగా ఒక స్టిచ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ నేను చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ డిజైన్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. నెక్స్ట్కి శారీస్ బార్డర్ లాగా, తర్వాత ఫ్రాక్స్కి, మొత్తం అన్నింటికి ఈ డిజైన్ అయితే చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఈ విధంగా నేను కుడుతున్నాను కదా వీడియోలో, ఈ విధంగా ఆ ఎడ్జెస్లో మాత్రం ఈ విధంగా ఒక స్టిచ్ అనేది కుట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మొత్తం కుట్టిన 6 థ్రెడ్స్ పైకి మనకు కనబడే విధంగా ఈ విధంగా కుట్టుకుంటామండి. ఈ విధంగా కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఇంత ఈ విధంగా స్టిచ్ చేయాలనేది. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపు నుంచి ఇక్కడ ఫస్ట్ మనం కుట్టుకున్న ఎడ్జ్ అయితే ఉంది కదా, ఇక్కడ దగ్గర మనం నీడిల్ అయితే పైకి తీసేసుకోవాలి. ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ దారాలు అయితే ఉన్నాయి కదండి మనం కుట్టుకున్న థ్రెడ్స్ అనేది, ఈ థ్రెడ్స్లో ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చే విధంగా మనం నీడిల్తో అల్లుకుంటూ వెళ్ళాలండి. ఈ విధంగా నీడిల్ తీసేసుకొని చూడండి, పైకి ఎత్తుకుంటున్నాం ఒకటి, తర్వాత ఒకటి కిందికి, తర్వాత ఒకటి పైకి, ఇంకొకటి కిందికి. ఈ విధంగా మనం థ్రెడ్స్ని ఈ విధంగా అల్లుకుంటూ వెళ్ళాలి. ఇకపై మనము అసలు క్లాత్ని టచ్ కూడా చేయమండి. మొత్తం ఈ 6 థ్రెడ్స్ ఈ విధంగా కుట్టుకున్న తర్వాత క్లాత్ని అనేది మనం కుట్టున అవసరమే లేకుండా ఈ థ్రెడ్స్ని అల్లుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా చూడండి, ఆపోజిట్ సైడ్ ఇప్పుడు కిందికి వచ్చింది, తర్వాత ఇప్పుడు పైకి వస్తుంది. ఫస్ట్ టైం కిందికి వచ్చింది కదా, ఆ థ్రెడ్ పైకి వస్తుంది, తర్వాత కిందికి పోతుంది. ఈ విధంగా మొత్తం కూడా అల్లుకుంటూనే వెళ్ళాలి ఈ కుట్టు మొత్తం. దీనే కడాయి కమల్ స్టిచ్ అని కూడా అంటారు. దీని విధంగా మొత్తం కూడా అల్లుకుంటూ వెళ్ళాలండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్ అనేది, మొత్తం కంప్లీట్ అయ్యాక చూడవచ్చు మీరు. ఈ విధంగా అల్లుకుంటూ వెళ్ళాలి. శారీస్కి కిందగా బార్డర్ లాగా ఇది వేసేసుకొని దాన్ని పక్కన కొద్దిగా లీఫ్ డిజైన్స్ లాగా మనం హ్యాండ్తో కానీ లేదా మిషన్ ఎంబ్రాయిడరీ కానీ చేసుకున్నామంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ అనేది. ఈ విధంగా చూడండి, కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది వర్క్ అనేది కూడా. నేను ఈ విధంగా మీకు మొత్తం కుట్టిన తర్వాత కూడా చూపిస్తాను ఎలా ఉంటుందనేది. ఇప్పుడైతే 6 థ్రెడ్స్తో మనం ఈ విధంగా అల్లుకుంటున్నాం కదా, ఇక్కడ లాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని వదిలేసేసుకోవాలి. ఇటువైపు ఒకసారి కుట్టిన తర్వాత దీన్ని వదిలేసి తర్వాత 4 స్టెమ్స్ లాగా కుట్టుకోవాలండి. మనం కుట్టిన ఈ థ్రెడ్స్ అయితే ఫస్ట్ టైం కుడతాం కదా, ఈ థ్రెడ్స్ అనేది కనబడకుండా ఉండేంత వరకు కుట్టుకోవాలండి. ఈ విధంగా అల్లుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఆ 6 ఉన్నది వదిలేసి ఇప్పుడు 4 దగ్గరికి వచ్చేసాము. 4 స్టెమ్స్ మాత్రమే ఈ విధంగా మనం అల్లుకుంటూ ఉన్నాము ఆ థ్రెడ్స్ అనేది. ఈ విధంగా 4 కంప్లీట్ అయిన తర్వాత 2 మనకు వస్తుంది. ఇప్పుడు అయితే నేను చూడండి ఈ విధంగా 2 థ్రెడ్స్ని మాత్రమే ఈ విధంగా అల్లుకుంటున్నాను. చివరి దాకా ఈ విధంగా మనం అల్లడమే ఉంటుందండి వర్క్లు అనేది. మనం క్లాత్ కుట్టడం అనేది ఉండదు, ఫస్ట్ టైం మనం కుడతాం కదా థ్రెడ్స్ అనేది, 6 థ్రెడ్స్ అనేది అది వరకే కుట్టుతాం, మనకు క్లాత్కి టచ్ అవుతుంది. ఈ తర్వాత ఇది ఒకటి కూడా మనకు క్లాత్కి టచ్ అవుదండి, అలానే ఉంటుంది.
ఈ విధంగా మొత్తం కుట్టిన తర్వాత థ్రెడ్ని కింద వైపు తీసేసుకొని కింద లాక్ చేసేసుకుంటే మనకు పెటల్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా నీట్గా ఉంటుంది చూడండి. ఈ విధంగా తర్వాత ఈ మిగతా త్రీ పెటల్స్ కూడా మనం కంప్లీట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్ అయితే మళ్ళీ ఒకసారి మీకు ఈ విధంగా ఎలా 4 థ్రెడ్స్ కుట్టాలనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కింది వైపు నుంచి తీసేసుకొని కుట్టేసుకోవచ్చు. దీనికి ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ అయితే అవసరమే లేదండి. నార్మల్ ఆ ఫ్రేమ్ ఉంటే చాలు, ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ అయితే ఉంటే చాలు. ఇది మగ్గం ఫ్రేమ్ అయితే అవసరం అయితే ఉండదు, అలానే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి మొత్తం థ్రెడ్స్ ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీన్ని అల్లుకోవాలి. దీని నెక్ డిజైన్ కుడితే ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఇక్కడ పక్కన ఫ్లవర్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను. ఈ విధంగా నెక్ మొత్తాన్ని కూడా ఈ విధంగా కుట్టేసుకోవచ్చు. శారీస్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చు మనం. ఈ విధంగా మొత్తం కుట్టిన తర్వాత ఓవరాల్ లుక్ అనేది ఫ్లవర్ అనేది ఈ విధంగా మీకు కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ థ్రెడ్ అనేది డబుల్ కలర్లో ఉన్న థ్రెడ్ తీసుకున్నామంటే ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది డిజైన్ అనేది. తర్వాత ఇక్కడ మధ్యలో నేను ఇది అయితే పెట్టేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరో వీడియోలో కలిసి అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్.